सीसीएस एलबी नगर टीम ने मीरपेट पुलिस रचाकुंडा पुलिस कमिश्नरेट के इश्तराक से कम वक्त में एक केस को हल कर लिया। मारम अच्छी रेड्डी 28 साल जो कप्पूगुला कोडाड़ा सूर्यापेट डिस्ट्रिक्ट में वाक़े श्री साई चरण पेपर मिल्स प्राइवेट लिमिटेड में अकाउंटेंट की हैसियत से काम करता था, उसने प्लानिंग करते हुए रॉबरी का ड्रामा करते हुए 8,51,950 रुपए की भारी रकम लूट ली थी, जिसे पुलिस ने गिरफ्तार कर लिया। इस केस को रचाकुंडा पुलिस कमिश्नर महेश मुरलीधर भागवत जी सुधीर बाबू एडिशनल कमिश्नर ऑफ पुलिस रचाकुंडा की निगरानी और सनप्रीत सिंह डीसीपी एलबी नगर पी यादगिरी डीसीपी क्राइम्स और डी सनवास एडिशनल डीसीपी क्राइम्स एस जयाराम एसीपी वनस्थलीपुरम की हिदायत पर हल किया गया और उस शख्स के पास से लूटी हुई रकम भी बरामद कर ली। ఫస్ట్ మార్చ్ నెలలో ఒకసారి కలెక్షన్ చేశారు 10 lakhs వరకు. సో అది ఇంత అమౌంట్ వస్తుంది అని అది చూస్తే నాకు కొంచెం లోభం పడింది. సో అదే ఇప్పుడు మా ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇది ప్లాన్ అయినా హోటల్ తయారు చేసి రీఎంట్రెన్స్ చేశారు. మార్చ్ లో తర్వాత లాక్డౌన్ అయింది అందరికీ తెలుసు. తర్వాత అప్పటి నుంచి నా సూర్యాపేట నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పుడు 25th రోజు మొన్న ఇక్కడికి వచ్చి మరి కంపెనీ తరఫు నుంచి వేరే వేరే చోట్ల నుంచి పేమెంట్స్ కలెక్షన్ చేశారు. బొల్లారం నుంచి దర్మీపేట ఏరియా నుంచి ఇలాంటి టోటల్ 8,50,000 వరకు పేమెంట్స్ కలెక్షన్ చేశారు. సో తర్వాత అదంతా కూడా డబ్బులు ఈయననే ఒక కవర్ లో పెట్టుకుని ఈయన దగ్గర పెట్టుకుని కొన్ని కథ సృష్టించారు. ఏంటంటే దాట్ ఇక్కడ బైక్ మీద కొంతమంది ముగ్గురు వచ్చారు, వచ్చి ఇదంతా కూడా మా ఉంటుంది దొంగతనం చేసుకుని నాతో రాబింగ్ చేసుకుని వెళ్ళిపోయారని